చంద్రబాబు ప్రోద్బలంతోనే ఏపీలో హింసాకాండ జరిగిందనేది తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. బాబు అండ్ కో కుట్రలతోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు జరిగాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు హింసకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈసీ ఉదాసీనతతోనే పచ్చముఠాలు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయని నేతలు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లాలో మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ మోకలు పాశవికంగా దాడులకు తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు వరకు విధ్వంసకాండ కొనసాగించే ప్రణాళికను టీడీపీ మోకలు అమలు చేయాలని నిర్ణయించుకున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. జూన్ 4 వరకు రాష్ట్రం రావణ కష్టంగా రగులుతూ ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించినట్లుగా సమాచారం. దీనికి అనుగుణంగానే టీడీపీ గూండాలు, రౌడీ మోకలు స్వైర విహారం చేస్తుండటంతో ఏపీలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గిన ఎన్నికల కమిషన్ ఈ దాడుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పరిస్థితి మరింత దిగజారింది. సమస్యాత్మక జిల్లాలో బదిలీలపై వచ్చిన పోలీసు అధికారులు పచ్చమోకల దౌర్జన్య కాండకు కొమ్ము కాశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీటీవీలు, ఫర్నిచర్ ధ్వంసం చేయడంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం, దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం, ఏదైతే ముందు నుంచి టీడీపీ నేర్చడంతో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్సీపీ హింసకు వ్యతిరేకమని చెప్పారు. తప్పును తప్పుగా చూస్తూ తెలివి తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా దాని అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసను ప్రోత్సహించొద్దు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. చంద్రబాబు పురంధరేశ్వరి కుట్ర చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లేల అప్పిరెడ్డి ఆరోపించారు. కొందరు ఐపీఎస్ అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. యథేచ్ఛగా రౌడీజం చేస్తున్నప్పుడు కూడా పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం అనేది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు మోజులోనో, చంద్రబాబు నాయుడు ట్రాపులోనో, లేదా భారతీయ జనతా పార్టీ ట్రాపులోనో పడితే మీ జీవితాలను మీరే నల్లటి సిరాతో రాసుకోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్నికల తర్వాత తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ఆరోపించారు. విజయవాడ పోలీసు కమిషనర్ బిహెచ్డి రామకృష్ణను కలిసి వినతిపత్రం అందించారు. కొంతమంది పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సిపి దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. మేము స్పెసిఫిక్ గా మీకు ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు, ఏ కేసులు ఉన్నాయో చెప్పన్నారు. అన్ని కేసులు కూడా వివరించాము. అన్ని కేసులు 32 కేసులు కట్టాము. 32 కేసులు కూడా పునఃపరిశీలిస్తామన్నారు. ఎక్కడైతే కౌంటర్ కేసులు కట్టారో వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు సిపి గారు. సిపి గారు పూర్తి భరోసా ఇచ్చారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము దాంట్లో వెంటనే స్పందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు సిపి గారు. అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఈసీ రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.